పూణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో 24 గంటల్లోనే బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడైన 17 ఏళ్ల బాలుడి తండ్రికి సెషన్స్ కోర్టు రిమాండ్ విధించింది. బాలుడి తండ్రితో పాటు మైనర్కు మద్యం సర్వ్ చేసినందుకు పబ్లోని ఇద్దరు సిబ్బందికి 24వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ప్రమాద సమయంలో బాలుడితో ఉన్న డ్రైవర్ తాను నడుపుతానని చెప్పినా బాలుడు వినకుండా కారును నడిపాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. మైనర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాలుడి పబ్ సిబ్బందిపై పోలీసులు బాల నేరస్తుల చట్టంలోని సెక్షన్ 75, 77 కింద కేసు నమోదు చేశారు. బాలుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, పార్టీలో ఆల్కహాల్ తాగుతాడని తెలిసి కూడా తండ్రి కారు ఇచ్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కుమారుడిపై కేసు నమోదు చేసిన తర్వాత తండ్రి ఎందుకు పరారయ్యాడు, అలాగే అతడి ఫోన్లు ఎక్కడ ఉన్నాయనే అంశాలను విచారించాల్సి ఉందని పోలీసులు వివరించారు. అంతకుముందు నిందితులను కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోలీసు వాహనం వద్ద గుమికూడిన జనం వ్యాన్పై సిరాను చల్లారు.